రండి బయటికి. కట్టు బట్టలతో తరిమేశారు కదరా, ఈరోజు మేము చచ్చిపోతున్నాంరా. ఏమిట్రా అరుపులు ఆ కేకలు, ఏమైందిరా విజయ్ నీకు? ఏం ప్రెసిడెంట్ గారు, మీరు సంతోషమేగా? ఎందుకురా అలా మాట్లాడుతున్నావు? రే పల్లె బయట ఉండాల్సిన వాడు పల్లె మధ్యలోకి ఎలా వచ్చాడని చూస్తున్నారా? ఏమిట్రా ఇది, ఏం పాపం చేశాంరా? ఇదే ఊర్లో పుట్టాం, మీ మధ్య పెరిగా మీతోనే ఉన్నాం కదరా. ఏమిటండి వీడి హడావుడి? అదే నాకు అర్థం కావట్లేదండి. తాగి గొడవ ఏంట్రా? మీరందరూ మా వాళ్ళు, ఇది మా ఊరు అనుకున్నాం. అనామకుండి ఏమైందిరా, ఎందుకు ఇలా తాగుతున్నావు? భార్యకి జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నాను. కాదులేరా, ఏమైందిరా విజయ్, ఏమైందయ్యా? భార్యకి జబ్బు చేసి హాస్పిటల్లో ఉందమ్మా, వైద్యం చేయాలంటే 15-20 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారమ్మా. అంత డబ్బులు ఈ ఆటో వాడికి ఎక్కడి నుంచి వస్తాయమ్మా? అయ్యా కరుణం గారు, తప్పు చేసింది నేను కానీ నా భార్య కాదు సార్. తనని కాపాడండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా. అలాగే 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 రా, నువ్వు మంది తాగుడాకు. రే విజయ్ ముందండి, ఆపండి. రే విజయ్, రే వాడు వెళ్ళిపోతున్నాడు రా, ఎవరన్నా ఆపండి రా వాణ్ణి. అయ్యా కరుణం గారు, నా కొడుకును కాపాడండి అయ్యా, ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పండి. ఏడవకమ్మా, నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడవకు. కరుణం గారు, ఊరి పెద్దలుగా ఊళ్ళో ఉండేటువంటి పిల్లలందరూ మన బిడ్డలు లాంటి వాళ్లే. మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వెంటనే పెద్ద ఆయన కలిసి ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతకాలి. ఏమంటారు గోపాల్ గారు? ఏడవకమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. పదండి పదండి అమ్మా. డాక్టర్ వస్తా ఉన్నారు.